క్రీస్తుశకం 1911వ సంవత్సరంలో సభామండపం తయారైంది. దానికోసం ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడ్డారు. అది అందరికీ వణుకు పుట్టించింది. ఇదే విధంగా భక్తులు శ్రమపడి ఆ పనిని ఒకే రాత్రిలో పూర్తి చేశారు. రాత్రి ప్రయాసం స్తంభాలను పాతడం, వాణిని బాబా ఉదయం ఊడబెరకడం, భక్తులు అతను చూసుకుని మరల గట్టిగా పాతడం, ఈ విధంగా ఎంతో శ్రమపడ్డారు. అంతా నడుము బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికను తీర్చుకోవడానికి చాలా కష్టాలను సహించారు. మొదట మసీదులో ఖాళీ స్థలం కొద్దిగానే ఉండేది. దీనిని యోగ్యమైన సభా మండపంలో తయారు చేయాలన్న సంకల్పం దీక్షిత కలిగింది. దానికి కావలసినంత డబ్బు ఖర్చు చేసి ఇనుప దూలాలను తెప్పించి బాబా శయించడానికి చావడికి వెళ్ళినప్పుడు ఈ కార్యాన్ని సాధించాడు. భక్తులు రాత్రిని పగలుగా చేసి కష్టపడి దూలాలను పాతడం, బాబా చావడి నుంచి రాగానే వాడిని ఊడదీయడం. ఒకసారి బాబా అత్యంత కోపంతో ఒక చేత్తో తాత్య మెడను కట్టుకొని రెండవ చేత్తో స్తంభాన్ని కదిపి ఊడపెరకాలని చూచారు. స్తంభాన్ని బాగా కదిలించి వదులు చేశారు. తాత్య తలపైన బాగా లాగేసి పుల్లగీసి దాన్ని ఇప్పటించి కోపంగా గుంతలో పడేశారు. ఆ సమయంలో వారి కళ్ళు అగ్నిగోళాల వలె కనిపించేసరికి అందరి ధైర్యం సడలిపోయింది. వారి ముఖం వైపు ఎవరు చూడగలరు? థ్యాంక్ యూ.